శ్రీ గురుభ్యో నమః. తిరుమలలో శ్రీవారికి ఎంతో ఇష్టమైనది. అలాగే అమ్మవారి పూజల్లో విశేషంగా మనం పెట్టే నైవేద్యం కట్టి పొంగల్. అది ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి, పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మన తిరుమల కొండ మీద ఉన్న శ్రీవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ చేసుకున్నాము. ప్రసాదంగా చేసి భగవంతుడికి నైవేద్యం ఇద్దాము. అలాగే ఈ ప్రసాదం అమ్మవారికి కూడా చాలా ఇష్టం. అమ్మవారి పూజల్లోనూ పెట్టచ్చు. శనివారం మీరు ప్రతి శనివారం చక్కగా ఈ పొంగల్ చేసి వెంకటేశ్వర స్వామికి నివేదన ఇచ్చి తీసుకోండి. మీకు ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ స్వయం అనుభవంతో చెప్తున్నాను ఈ విషయం. అది కట్టు పొంగల్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. రండి, కట్టు పొంగల్కి కావలసిన పదార్థాలు చూడండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి 1/3 గ్లాస్ పెసరపప్పు. పెసరపప్పు ఎప్పుడు ఎక్కువ తీసుకోవడం వల్ల ఒక చక్కటి కమ్మదనం వస్తుంది. అలాగే నెయ్యి, మీకు ఎంత వీలైతే అంత వేసుకోవచ్చు. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్. పోపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే మిరియాలు, పచ్చిమిరపకాయ, అల్లం, జీడిపప్పు. ఇంపార్టెంట్ అయింది ఇంగువ, ఇది మాత్రం మర్చిపోకూడదు. సో ఇప్పుడు మొదలు పెట్టేద్దాం. మరి ఫస్ట్ బియ్యం కొద్దిగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. బియ్యం కానీ పెసరపప్పు కానీ లైట్ గా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల కూడా కమ్మదనం చాలా ఎక్కువగా వస్తుంది. మనకు ప్రసాదం ఎంత టేస్టీగా స్వామివారికి పెడితే మనకు అంత ఫలితం అన్నమాట. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ వేపుకుంటే చూసారా బియ్యం ఎలా తెల్లగా వచ్చింది కదా. ఇలా వేపుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని కడిగేసుకుని నేను నీళ్లు మరగపెట్టి ఇలా పెట్టుకున్నానండి. ఆ వేడి నీళ్ళు పోసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, నీళ్లు కాచించాను కదా, అవి పోసేసాను. ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు అండి. ఇది పొంగల్ ఎప్పుడు జారుగా ఉంటేనే బాగుంటుంది, లూజ్గా ఉండాలన్నమాట. అందుకు 1 గ్లాస్ బియ్యం, మీరు పెసరపప్పు లెక్క పెట్టద్దు. 1 గ్లాస్ బియ్యానికి 1/3 గ్లాస్ పెసరపప్పు వేస్తాము, 5 గ్లాసులు నీళ్లు పోస్తాం. ఇప్పుడు ఇది ఉడకనిద్దాం పూర్తిగా. ఓకే చూడండి, ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, చాలా మెత్తగా ఉడికింది చూసారా. ఇప్పుడు మనం పోపు వేసేసుకుంటే ఆ పోపుతో పాటు కొద్దిసేపు ఉడుకుద్ది. పక్కనే పోపు వేశాను. నెయ్యి వేసేసుకుని, నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. అలాగే కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేసేసుకొని దాంతో పాటు మిరియాలు. లైట్గా జీడిపప్పు లైట్గా వేగితే చాలండి. కరివేపాకు, కరివేపాకు ఎప్పుడు ముక్కలు చేసి వేసుకోవాలని ఇంతకుముందు చెప్పాను కదా. అట్లానే ఇంగువ 1/2 స్పూన్, జీడిపప్పు లైట్గా వేగింది కదా. ఇప్పుడు చూడండి ఇంగువ వేస్తాను. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయ వేసేసుకోండి. Thank you.
వేగిపోయింది. పోపు మొత్తం వేసేసాను. అలాగే సరిపడా సాల్ట్, ఇది ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు అయిపోయి ఉంటుంది చూడండి, దగ్గరికి వచ్చేసాను చూసారా. ఈ లూజ్ అయితే ఉండాలన్నమాట, మీకు చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మన ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇంకా భగవంతుడికి నివేదన ఇచ్చేద్దామా? స్వామివారికి నివేదన ఇచ్చేటప్పుడు ఎప్పుడు తులసి ఇలాగ పెట్టి ఇవ్వడం అనేది శ్రేష్టం అన్నమాట. చూసారు కదా మన కట్టె పొంగల్ ఎలా తయారు చేయాలో. మీరందరూ కూడా ఇదోసారి ట్రై చేసి భగవంతుడికి నివేదన చేసి మీరు కూడా రుచి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, ధన్యవాదం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు. రామం నిశాచర వినాశకరం.